ప్రముఖ నటుడు కృష్ణ గారు నటించిన అల్లూరి సీతారాము గురించి. అసలు కొన్ని సినిమాలు కొన్ని పాత్రలు కేవలం కొందరి కోసమే పుడతాయి, ఆ పాత్రలో నటించాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా చేరాల్సిన వారికి అది చేరుతుంది. అలాంటి పాత్రల్లో విప్లవీరుడు, బ్రిటిష్ సామ్రాజ్య పునాదుల్ని పెకిలించిన విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు, ఎంతో మంది గొప్ప గొప్ప నటులను దాటుకుని చివరకు సూపర్ స్టార్ కృష్ణను వరించిన సీతారామరాజు పాత్ర కృష్ణ చలనచిత్ర జీవితంలో 100వ సినిమా. మేడే రోజు 1/5/1974 నా విడుదలైన ఈ చిత్రం నేటికి 46 వసంతాలు పూర్తి చేసుకుంది. తేనె మనుషులు 1965 చిత్రంతో చలనచిత్ర రంగ ప్రవేశం చేసి అడ్వెంచర్ చిత్రాల్లో కొత్త పర్వడు సృష్టించి కృష్ణ 2వ చిత్రం అసాధ్యుడు 1968. ఈ సినిమాలో ఒక అంతర్నాటకంలో కృష్ణ అల్లూరి సీతారామరాజుకి నటించినప్పుడు విప్లవీరుణ్ణి ఇతివృత్తాన్ని ఒక చక్కని సినిమాగా సొంతంగా మలచాలన్న ఆకాంక్షకు తొలిబేజం పడింది. అందుకు ముందు జగ్గయ్య కూడా ఆలు మగలు అంటే 1958 సినిమాలోని ఒక అంతర్నాటక సీతారామరాజుగా నటించారు, నాటకంలో సీతారామరాజుగా నటించారు, అది కూడా కృష్ణకు స్ఫూర్తే. అక్కినేని నాగేశ్వరరావు ఈ సినిమా తీయాలని తాతినేని ప్రకాశరావు కూడా ప్రయత్నాలు చేశారు, కానీ ఎందుకో తీయలేకపోయారు. అదే ఆలోచన ఎన్టీఆర్కి కూడా వచ్చింది. ప్రముఖ నాటక రచయిత పడాల రామారావుతో స్క్రిప్ట్ కూడా తయారు చేయించుకున్నారు, కానీ ఆ ప్రయత్నం ఫలించలేదు. తర్వాత వంతు శోభనబాబుది. దేవదాసు నిర్మాత డిఎల్ శోభనబాబుతో ఈ సినిమా తీయాలని చూసినా అది కూడా సాధ్యం కాలేదు. ఇక కృష్ణ విషయానికి వస్తే, అప్పుడప్పుడే సినిమాల్లో హీరోగా నిలదొక్కుంటూ ఉండటంతో తన పథకాన్ని మనసులో పదిలిపరుచుకుని సమయం కోసం వేసి చూసి చివరకు తిప్పురులేని మహారథితో స్క్రిప్ట్ రూపొందించి చిత్ర నిర్మాణానికి నడుము బిగించారు కృష్ణ గారు. అప్పట్లో చాలా బిజీగా మహారథి అప్పట్లో చాలా బిజీ అయిన రచయిత. కేవలం ఈ చిత్రం కోసం ఆయన అంతకు ముందు ఒప్పుకున్న సినిమాలను రద్దు చేసుకుని ఆ దర్శకుడు యోధుడి వీర చరిత్ర గురించి అనేక పరిశోధనలు చేసిన తర్వాత పకడ్బందీగా స్క్రిప్ట్ ను తయారు చేశారు. అలా మహానటులను దాటుకుని చివరకు అల్లూరి సీతారామరాజుగా నటించారు. అలాగే ఇదే కథని పరుచూరి సోదరులను కథ రాయమన్నారు సీనియర్ ఎన్టీఆర్. అది ఎలాగో చూద్దాం. మేడే రోజు విడుదలైన ఈ చిత్రం ఘన విజయాన్ని సాధించింది. రిపీట్ రన్ లో కూడా 100 రోజులు ఆడిన మాయాబజార్, దేవదాసు వంటి అతి తక్కువ సినిమాలు సరసన అల్లూరి సీతారామరాజు చోటు చేసుకోవడం చాలా గొప్ప. ఎన్టీఆర్ ఈ సినిమాని మళ్లీ తీర్థమని అనుకుని పరుచూరి సోదరులను పిలిపించి కథ సిద్ధం చేయమన్నారు. అంతటి పెద్ద ఆయన చెప్పిన తర్వాత వారు కాదని లేకపోయారు. అయితే కొన్ని రోజులు పోయిన తర్వాత మళ్లీ కలిసిన సందర్భంలో అన్నగారు కృష్ణ గారు తీసిన అల్లూరి సీతారామరాజు అన్నగారు కృష్ణ గారు తీసిన అల్లూరి సీతారామరాజు ఒక్కసారి చూడండి, అప్పటికి మీరు తీయాలని అనుకుంటే తప్పకుండా కథ సిద్ధం చేద్దాం అని అనడంతో అప్పుడు వెంటనే కృష్ణకు ఎన్టీఆర్ ఫోన్ చేసి, బ్రదర్ మీరు తీసిన అల్లూరి సీతారామరాజు సినిమా చూడాలని ఉంది, వేస్తారా అనగానే ఎన్టీఆర్ కోసం ప్రత్యేక ప్రదర్శన వేశారు కృష్ణ. అది చూసిన కృష్ణను అభినందించి తను సినిమా నిర్మించే ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఎన్టీఆర్ తీరని కోరికగా మిగిలిపోయిన సీతారామరాజు పాత్రను అతిథ పాత్రలో వివిధ సందర్భాల్లో పోషించి సంతోషించారు సీనియర్ ఎన్టీఆర్. అయితే మళ్లీ అదే సీతారామరాజు మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించడం విశేషం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే గంట సింబల్ నొక్కండి.